ఓటీఎస్ పేరుతో ప్రజల నుంచి ప్రత్యక్షంగా వైసీపీ ప్రభుత్వం దోపిడీ చేస్తుందన్నారు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం టీడీపీ ఇన్ఛార్జ్ ఉమా మహేశ్వరరావు నాయుడు. ఓటీఎస్ పథకానికి ఎవరు డబ్బులు చెల్లించవద్దని తెలిపారు. ముందుగా తడగట్టు గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తర్వాత వాడవాడలా తిరుగుతూ ఓటీఎస్ విధానానికి స్వస్తి పలకాలని లబ్ధిదారులకు తెలిపారు. ప్రయత్నం చేస్తామో ఈ ప్రభుత్వంలో మేము గ్యారంటీ చెప్పలేము. మా ప్రయత్నం మేము చేస్తాం మీకు వచ్చేకి. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు తెచ్చుకున్నాము ఖచ్చితంగా. మెయిన్లు రిజిస్ట్రేషన్ చేయించేది కానీ మీ పెన్షన్ ఇప్పించేది కానీ మేము బాధ్యత తీసుకున్నామమ్మా. చంద్రబాబు తెచ్చుకున్నాము అన్ని నరేళ్ళమ్మా. ప్రభుత్వం పోయింది ఇప్పట్లో ఏం చేసే పరిస్థితి లేదు. ఏదైనా ఉంటే వాళ్ళు చేయాలా. ఉండే పెన్షన్లు తీసేస్తున్నారు, రేషన్ కార్డులు తీసేస్తున్నారని తీసేస్తున్నారు. మనం చంద్రబాబు తెచ్చుకుందాము అని చేద్దాం. ఏమ్మా డబ్బులు కట్టద్దన్నమ్మా. జగన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతి గ్రామంలో, ప్రతి పల్లెలో, ప్రతి వార్డులో అందరికీ అన్ని వర్గాల వాళ్ళకు ఇబ్బందులు ఎదురైనాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే చదువుకున్నటువంటి వాళ్ళకి ఇబ్బంది, రైతులకు ఇబ్బంది, ఉద్యోగస్తులకు ఇబ్బంది, ప్రాంతాలకు సంబంధించిన భవిష్యత్ తరాల వాళ్ళకు ఇబ్బంది పెట్టే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. తొలి రోజు నుంచి పద్ధతి ప్రకారం నీకు 151 సీట్లు ఇచ్చారు. ప్రజలకు జవాబుదారీగా పనిచేయాలని చెప్పి ప్రతిపక్ష బాధ్యతలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేమందరూ రాష్ట్రంలో ఉన్నటువంటి 70 లక్షల మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరము ముకుమ్మడిగా ప్రభుత్వాన్ని అభ్యర్థించడం జరిగింది. కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 5 కోట్ల మందికి మంచి చేసేది పోయి ఇబ్బంది పెట్టేదే జగన్మోహన్ రెడ్డి పాలసీగా పెట్టుకున్నట్లు స్పష్టంగా కనపడుతోంది. అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఎవరున్నా కూడా ప్రతిపక్ష నేత చెప్పినటువంటి బాధ్యతలను అక్కడున్నట్టు సమస్యలను తీసుకొని ప్రజలకు మేలు చేసే కార్యక్రమం గతంలో చేశారు. ఎన్టీ రామారావు గారి నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు ఉన్నటువంటి ముఖ్యమంత్రులందరూ బాధ్యతలను అక్కడున్నట్టు సమస్యలను తీసుకొని ప్రజలకు మేలు చేసే కార్యక్రమం గతంలో చేశారు. ఎన్టీ రామారావు గారి నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు ఉన్నటువంటి ముఖ్యమంత్రులందరూ అదే పాలసీ చేశారు. ఆ విధంగా ముందుకు పోయారు. ఎంతో కొంత కొంతమంది ముఖ్యమంత్రులు ఎక్కువ చేశారు, కొంతమంది ముఖ్యమంత్రులు తక్కువ చేశారు. కానీ జగన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అభివృద్ధి బొడ్డు సున్నా ఈ రాష్ట్రంలో. ఏ ఒక్క గుంతకు కూడా మన్నేసినటువంటి పరిస్థితి కానీ, ఏ ఒక్క బిల్డింగ్ కట్టినటువంటి పరిస్థితి కానీ ఏది లేకోకుండా టోటల్గా అభివృద్ధిని ఆపేసి సంక్షేమం వైపు జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నారు. సంక్షేమం కూడా అరకొరగా, అంటే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కండువా వేసుకొని తెలుగుదేశం పార్టీ కార్యకర్త కాకుండా వైఎస్ఆర్సీపీ కండువా వేసుకుంటేనే మీకు సంక్షేమం ఉంటుందనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తున్నారు. 70, 80 ఏళ్ళు, 85 సంవత్సరాలు ఉన్నటువంటి ముసలి వాళ్లకు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు 75 రూపాయల దగ్గర నుంచి వచ్చినటువంటి 200 రూపాయలు వచ్చినటువంటి పెన్షన్ నుంచి ఈ రోజు వరకు చంద్రబాబు నాయుడు గారు 200 నుంచి 2000 వరకు తీసుకొచ్చారు. వాళ్ళకు కూడా పెన్షన్లు కట్ చేసి నడి బజార్లో వాళ్ళని ఇబ్బంది పెట్టిన పరిస్థితిని మనం గ్రామ సభల ద్వారా చూస్తున్నాం. ఈరోజు 7వ రోజు మన కళ్యాణదుర్గం నియోజకవర్గంలో గ్రామ సభలు నిర్వహిస్తున్నాం. అపూర్వ స్పందన, ఏ గ్రామానికి వెళ్ళినా వందలాది మంది, వేలాది మంది కొన్ని గ్రామాల్లో బయట గారికి ప్రజలు ఓట్లేశారు. కానీ మనల్ని ఓడిచ్చారు. అయినా కూడా మనం బాధ్యతగా ముందుకెళ్ళి ప్రజల తరపున పోరాడి ప్రభుత్వానికి విన్నవించే కార్యక్రమం చేద్దాం. ఆ విధంగా కానప్పుడు ఖచ్చితంగా రేపు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు మీరు భరోసా ఇవ్వండి నేను చెప్తున్నానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా మేము గ్రామ గ్రామానికి వెళ్ళి ఎన్టీ రామారావు గారు కట్టించినటువంటి ఇండ్లు, చంద్రబాబు నాయుడు గారు కట్టించినటువంటి ఇండ్లకు వీళ్ళు కప్పం కట్టించుకునే కార్యక్రమం చేస్తున్నారు. అందుకోసం ఏ ఒక్కరు 10,000 రూపాయల డబ్బులు కట్టాల్సిన అవసరం లేదని చెప్పి
మేము తెలుగుదేశం పార్టీ తరపున గ్రామ గ్రామం ఇంటి ఇంటికి వార్డు వార్డులా తిరిగి చెప్తున్నాం. రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి మాటగా చెప్తున్నా, వచ్చిన ప్రభుత్వం వచ్చిన మొదటి నెలలో ఒక్క రూపాయి డబ్బులు లేకుండా ప్రతి ఒక్కరికి ఇండ్లు రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళ పత్రాలు ఇంటికి పంపించే కార్యక్రమం చేస్తాం ఈ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అని చెప్పి సందర్భంగా మరొకసారి తెలియజేస్తూ, అదేవిధంగా ఎన్టీ రామారావు గారి కూతురు చంద్రబాబు నాయుడు గారి భార్య ఆ భువనేశ్వరి గారిని అవమర్యాదకరమైన భాషలో అసెంబ్లీలో మాట్లాడినటువంటి తీర్మానం చూసాం. అంటే మన ఆడవాళ్ళని గౌరవించినటువంటి ఎన్టీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కుమార్తె ఎన్టీఆర్ గారి కుమార్తె చంద్రబాబు నాయుడు గారి భార్యకి అవమర్యాద జరిగితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల పరిస్థితి ఏంటనేది మనం అందరూ ఆలోచన చేసుకొని, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి 70 లక్షల మంది కార్యకర్తలే కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది కూడా బాధ్యత తీసుకొని చంద్రబాబు నాయుడు గారిని అధికారంలో తీసుకురావడమే ధ్యేయంగా మనం పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారి కలినీటి కారణమైనటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని మనం కూలదోసి తెలుగుదేశం పార్టీని అభివృద్ధి తెలుగుదేశం పార్టీని అధికారంలో తెచ్చుకుంటేనే మన అభివృద్ధి కానీ మన ప్రాంతం అభివృద్ధి కానీ మన కుటుంబ అభివృద్ధి కానీ జరుగుతుందని చెప్పి సందర్భం